అక్రమంగా అన్యాయంగా మా పుల్లయ్య గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభాకర్ కుటుంబానికి ఓదార్చి మా పుల్లయ్యకు మరి గుండె నిండా ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఇవాళ మీ దగ్గరికి మేము రావడం జరిగింది. ఇప్పుడే ప్రభాకర్ ఇంటికి కూడా వెళ్ళొచ్చాం. ఆయన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాదు, బీఆర్ఎస్ పార్టీ కాకపోయినా ఒక మనిషికి అన్యాయం జరిగింది. ప్రభాకర్ పాపం తన భూమిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా పెట్టిండ్రు, నా భూమిని దున్నేసిండ్రు, నా భూమి సాగుకు పనికి రాకుండా చేసిందని పోలీస్ స్టేషన్ కు ఎంఆర్ఓ ఆఫీస్ కు తిరిగినా ఆయనకు న్యాయం జరగకపోతే ఒక అమాయకుడు ఈ కాంగ్రెస్ దురాగతాలకు ఇలా ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుంటే, ఇద్దరు చిన్న పిల్లలున్నారు, చిన్న బడికి పోయే పిల్లలున్నారు, ఆ పిల్లల్ని రోడ్డు మీద పడేసి ఆ కుటుంబాన్ని ఆగం చేసిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన హత్య, కాంగ్రెస్ పార్టీ యొక్క విఫలం వల్ల, వైఫల్యం వల్ల ఇలా ప్రభాకర్ చనిపోయింది. అదేవిధంగా మా పుల్లన్న పాపం ప్రసాద్ అనే రైతు కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. విద్యుత్ శాఖ మంత్రిగా మీ ఎమ్మెల్యే గారు బట్టి గారే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆ విద్యుత్ శాఖ తప్పిదం వల్ల కరెంట్ షాక్ కొట్టి ప్రసాద్ చనిపోతే ఎవరమైనా ఏమంటాం, అయ్యో అన్యాయంగా మనిషి చనిపోయిండు, ఆ కుటుంబాన్ని కాపాడండి, ఆ కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి అడుగుడు తప్ప. ఎవరైనా అన్యాయంగా చనిపోతే, ప్రభుత్వ వైఫల్యం వల్ల ఒక మనిషి చనిపోతే ఆయనకు ఎక్స్క్రేజ్ అయ్యండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని అడగడం తప్ప. మా పుల్లయ్య గారు గదే చేసిండు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆయనకు అన్యాయం జరిగిందని ఆ గ్రామస్తులందరూ అడిగారు, మన పుల్లయ్య గారు కూడా అడిగింది. న్యాయం అడిగినందుకు, నువ్వు న్యాయం అడుగుతావా అని ఆయన మీద అన్యాయంగా కేసు పెట్టి జైలుకు పంపినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మాటలేమన్నారు, 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అనే గ్యారంటీ కూడా మీకు ఇస్తామన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రశ్నించే హక్కు లేదా? మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మా న్యాయం చేయండి అని మా పుల్లయ్య గారు అడిగితే అయ్యప్ప మాలలో ఉన్నటువంటి పుల్లయ్య గారిని ఆయనను ఆ రకంగా అరెస్ట్ చేయొచ్చా? పుల్లయ్య గారు చాలా గౌరవప్రదంగా ప్రజల కోసం, పేదల కోసం ఒక మంచి నాయకుడిగా పనిచేసే పుల్లయ్య గారి మీద ఈ రకంగా చేస్తా ఉంటారు. ఈ సందర్భంగా నేను పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఏమైందో చూడండి. ఏ పోలీసులు అయితే రేపు ఎక్స్ట్రా చేస్తున్నారో వడ్డీతో సహా మీకు చెల్లిస్తాం, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ వదిలిపెట్టాం, మంచికి మంచి అన్యాయంగా కేసులు పెడితే, అక్రమంగా కేసులు పెడితే, మా కార్యకర్తలను అకారణంగా ఇబ్బంది పెడితే రేపు ఆ పోలీసులకు తగిన శాస్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు పోలీసులు ఒక పార్టీకి కాదు, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, చట్టానికి లోబడి పనిచేయాలి. చట్టానికి లోబడి మీరు పనిచేయకపోతే, చట్టాన్ని అతిక్రమించినా, ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించినా, అన్యాయంగా మా నాయకులను, కార్యకర్తల్ని అక్రమంగా వేధిస్తే, తప్పుడు కేసులు పెడితే రేపు మాత్రం తప్పకుండా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, దానికి మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వీటన్నిటి మీద ఎంక్వైరీలు పెడతాం, తప్పకుండా మీ మీద తగిన చర్య కూడా తీసుకుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. న్యాయంగా ఉండండి, చట్టానికి లోబడి పనిచేయండి, కానీ అన్యాయంగా పనిచేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. అయినా మీరు కూడా కార్యకర్తలతో ఈ చింతకాయని మండలం, వాస్తవానికి కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో ఇక్కడ దళిత బంధు కార్యక్రమానికి ఈ మండలానికి ఇచ్చారు. దాదాపు 3200 మందికి పైగా ఇక్కడ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చారు. మరి ఇంకా కొంత డబ్బు రావాలి, పాడి పశువులు కొనుక్కుంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి, రెండవ ఇన్స్టాల్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు వెంటనే ఈ చింతకాని మండలంలో కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధులోని 2వ ఇన్స్టాల్మెంట్ ను విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రేపు అసెంబ్లీ ఉంటుందంటున్నారు, డిసెంబర్ 9 తర్వాత రేపటి అసెంబ్లీ సమావేశాల్లో మా చింతకాని మండల దళిత బంధు గురించి కూడా బీఆర్ఎస్ పార్టీ మీ గురించి ప్రశ్నిస్తుంది.
మీ గురించి మాట్లాడతామని చెప్పి కూడా మీకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ మీ స్కీమ్ శాంక్షన్ స్కీమ్, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్, కొంతమందికి మొత్తం వచ్చినాయి, కొంతమందికి రెండు ఇన్స్టాల్మెంట్లు వచ్చినాయి, కొంతమందికి ఇంకా డబ్బు రావాల్సింది ఉంది. వారందరికీ కూడా తప్పకుండా అందించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మిత్రులారా, మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఎవరు అధైర్యపడకండి. ఇలా రాష్ట్రంలో ఎవరిని కదిలించినా అంటున్నారు మళ్ళొచ్చేది మనదే సార్, మనదే సార్ అంటుంది. మేము ఖమ్మంలో కానీ హైదరాబాద్ లో రోడ్ల మీద పోతుంటే ఆటో డ్రైవర్లు కానీ రోడ్డు మీద మోటార్ సైకిల్ మీద బయటోళ్ళు కూడా చూసి సార్ మళ్ళా మనదే మనదే గట్టిగా ఉండండి సార్ అని చెప్పి మాకు చేయలు దుప్పుతా ఉన్నారు. అంటే ప్రజలకు తెలిసింది ఇప్పుడు కేసీఆర్ మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే టైం మీద రైతు బంద్ వేసిండు, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా కరెంట్ ఇచ్చిండు, కేసీఆర్ ఉన్నప్పుడే అక్క చెల్లెలను మంచిగా చూసుకున్నాడు, కేసీఆర్ మంచిగా ఉండే అనేటువంటి విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది. తప్పకుండా మనం కూడా న్యాయంగా ధర్మంగా నిలబడదాం, ప్రజల పక్షాన పోరాడదాం, 6 గ్యారంటీలు అమలు చేసేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని వెంటబడాల్సిందే. మెడలు వంచి 6 గ్యారంటీలు అమలు చేయించేదాకా కూడా మీ వెంట ఉంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అక్క చెల్లెలకు 2500 వట్టికిచ్చుడు కాదు, పాత బకాయిలు ఇవ్వాలి, అన్ని కలిపి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు ఆంధ్రాలో, మొన్న 2000 పింఛన్, 4000 చేసిండు. చేస్తే పాత 2 నెలలు కలిపి 6,000 8,000 ఒక్కటేసారి ఇచ్చిండు. ఈడ అవ్వా తాతలకు కూడా 4,000 ఇస్తాను బిడ్డ నువ్వు, ఎందుకంటే కేసీఆర్ 200 అంటే 1,000 చేసిండు, మళ్ళా గెలిస్తే 1,000 2,000 చేస్తా అంటే 2,000 చేసిండు. మన్ను 2,000 4,000 చేస్తాను ఓట్లు ఎంచుకున్నావు చేయాలన్నా వద్దా? 4,000 రూపాయలు వడ్డీతో సహా ఆంధ్రాల చంద్రబాబు నాయుడు ఎట్లయితే పాత బకాయిలు కల్పించిండో మా అవ్వా తాతలకు కూడా అది 22,000 కలిపి 4,000 పింఛన్ ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ.